భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గుంపులు గుంపులుగా చూస్తే కాలేజీ నుంచి బహిష్కరణ, భారీ జరిమానా, విద్యార్థులపై కఠిన ఆంక్షలు అంటూ అనౌన్స్ చేశారు. ఎక్కడో తెలుసా, ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ వేళ కాశ్మీర్ ఎన్ఐటి క్యాంపస్ లో కఠిన ఆంక్షలు విధించారు. మ్యాచ్ సందర్భంగా విద్యార్థులు బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ రూమ్ లోనే ఉండాలని స్పష్టం చేశారు. మ్యాచ్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేయకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారు 5000 జరిమానాతో పాటు కాలేజీ నుంచి బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను విద్యార్థులు గ్రూపులుగా చూడరాదని ఆదేశాలు జారీ చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత విద్యార్థులు ఎలాంటి మీటింగులు పెట్టరాదని కోరారు. ఎవరైనా విద్యార్థులు ఒకే గదిలో కలిసి మ్యాచ్ ను చూస్తే వాళ్ళందరినీ డిపార్ట్ చేస్తామని కూడా ఎన్ఐటి యాజమాన్యం హెచ్చరించింది. గత ఏడాది ఇండో పాక్ టీ20 మ్యాచ్ సందర్భంగా కొందరు విద్యార్థులు పాక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంపై రచ్చ జరిగింది. విద్యార్థుల మధ్య గతంలో ఘర్షణలు కూడా చెలరేగాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఈసారి కఠిన ఆంక్షలు విధించారు.